నమస్తే. 2024 మాస ఫలితాల్లో ఫిబ్రవరి మాసంలో తులారాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. తులారాశి వారికి ఫిబ్రవరి మాసంలో కొన్ని అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తులారాశి వారు ఏంటి అంటే చాలా విషయాల్లో చాలా ఇంప్రూవ్మెంట్ ఉందండి. మెంటల్ యాటిట్యూడ్ కానీ, ఫైనాన్షియస్ అంటే ఫైనాన్షియల్ విషయాల్లో కానీ, ఇవన్నీ కూడా చాలా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది తులారాశి వారికి. ముఖ్యంగా ఎవరైతే ఎనిమీస్ ఉంటారో వాళ్ళ పట్ల ఎలా ఉండాలి, కొంత ఆధిపత్యము, మీ ఎనిమీస్ పట్ల ఆధిపత్యము, ఫైనాన్షియల్ విషయాల్లో పాజిటివిటీ ఉండడము, పాజిటివ్ వే ఆఫ్ థింకింగ్, తర్వాత డివైన్ పవర్ చాలా ఎక్కువ ఉంది తులారాశి వారికి. మాసంలో డివైన్ స్ట్రెంగ్త్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఆరోగ్య విషయాలు తీసుకుంటే అనారోగ్య సూచనలు చాలా తక్కువగా ఉన్నాయండి. మెంటల్ స్ట్రెంగ్త్ కానీ, విల్ పవర్ కానీ బాగా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా విద్యార్థులు స్టిల్ ఇంకా అధికంగా శ్రద్ధ వహించాల్సిన పరిస్థితే ఉంది. ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి ఆల్రెడీ అకాడమిక్లో ఉన్న వాళ్ళు ఎగ్జామ్స్ రాసేసే ఉంటారు జాన్ మంత్లో, బట్ అయినా స్టిల్ మీ స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ మాత్రం తగ్గించుకోకండి. ఫర్దర్ మళ్ళీ వేరే క్లాసెస్కి ప్రమోట్ అయ్యేటప్పుడు కూడా ఆ శ్రద్ధ అనేది మీకు స్టడీ పైన అట్లానే ఉండాలి. నెగ్లిజెన్స్ చేస్తే స్టడీలో చాలా తక్కువ మార్కులు వస్తాయి విద్యార్థులకు. ఇంకా జాబ్స్ ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఉన్న జాబ్స్ మాత్రం కంటిన్యూ అవుతాయి, వాటిల్లో ఇబ్బంది ఏం లేదు. కొత్త జాబ్స్కి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి ఫిబ్రవరి 4 వీక్స్ కూడా పాజిటివిటీ అయితే చక్కగా కనపడుతుంది. అంటే నూతన ఉద్యోగ ప్రయత్నాలు, ఆల్రెడీ ఇంకా బెటర్ జాబ్స్కి వెళ్ళాలనుకున్న వాళ్ళకి, ఇంకా ట్రాన్స్ఫర్స్ కానీ, ప్రమోషన్స్ కానీ, ఇంక్రిమెంట్స్ కానీ ఇవి ప్రయత్నించే వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంది. ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేస్తున్నారో వాళ్ళకు కూడా పాజిటివిటీ చక్కగా ఉంది. ఇంకా ఏదైనా స్థిరాస్తి కొనుక్కోవాలనుకున్న పెళ్లి కాని యువతి యువకులు ఎవరైతే ఉంటారో మ్యారేజ్ అలయన్స్ అనేది స్టార్ట్ చేసుకోండి. అవి ప్రోగ్రెసివ్లో ముందుకెళ్తాయి. సో బాగుంటుంది అంటే ఈ మంతే సెటిల్ అయిపోయి పెళ్ళిళ్ళు అయిపోతాయి అని కాదు, ప్రోగ్రెసివ్గా ఉంటుంది. అంటే మీరు అలయన్స్ స్టార్ట్ చేసేటప్పుడు ప్రపోజల్స్ రావటం కానీ, ఆ టాక్స్ కానీ, ఎవ్రీథింగ్ ప్రోగ్రెసివ్ వేలో ముందుకెళ్తూ ఉంటుంది. ఇక స్పెక్యులేషన్ వ్యాపారానికి కూడా తులారాశి వారికి మాసం అనుకూలంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. స్పెక్యులేషన్ ట్రాన్సాక్షన్ అండ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కూడా పాజిటివిటీ అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఏంటి అంటే ఫిబ్రవరికి ఫస్ట్ వీక్లో చాలా పాజిటివిటీ ఉందండి. ఏదైనా స్థిరాస్తి కొనుగోలు చేసుకోవటానికి కానీ, మానసిక ధైర్యం కానీ ఇది బాగుంది. ఇంకా ఫిబ్రవరి 2nd, 3rd, 4th weeks కొంచెం ఎలా అంటే, వెహికల్స్ మీద వెళ్ళేటప్పుడు స్పీడ్గా కాకుండా కొద్దిగా జాగ్రత్త శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి ఉంది. మిగతా అన్ని విషయాల్లో, ఫైనాన్షియల్ విషయంలో కానీ, మెంటల్ పొజిషన్ అంటే మెంటల్ హ్యాపీనెస్, మెంటల్ స్టెబిలిటీ, ఈ విషయాల్లో, రెండు విషయాల్లో అండ్ మ్యారేజ్ అలయన్స్ విషయంలో, ఫిక్స్డ్ అసెట్ పర్చేసింగ్ విషయంలో, ఈ విషయాలన్నీ కూడా స్టేబుల్గా వెళ్తాయి. 4 వీక్స్ కూడా స్టేబుల్గా పాజిటివ్గా ఉంది. దానికి తోడు ఇంకొక వారం ఏంటి, శత్రువుల పైన ఆధిపత్యం. అంటే కొంచెం ఇదివరకు డిగ్రేడ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, మిమ్మల్ని తక్కువగా, వాళ్ళ మీద మీరు మెంటల్గా స్ట్రెంగ్త్ ఆన్ అవుతారు అన్నమాట. ఇది చాలా మంచి విషయం కదా. ఇలాంటి విషయాలు బాగుంటాయి. ఇంకా ఎస్పెషల్లీ హౌస్ వైఫ్స్కి ఆరోగ్యం బాగుంటుంది, పాజిటివ్ వే ఆఫ్ థింకింగ్ ఉంటుంది, పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, మీ మాటకు విలువ పెరగడం ఉంటుంది. హౌస్ వైఫ్స్కే కాదు, రైతులకు కూడా. సో రైతులకు కూడా ఇప్పుడు ప్రోగ్రెసివ్గా ఉందండి. సో ఈ ఇప్పుడు ఏదైతే ఈ మంత్లో థింగ్స్ అన్నీ ఉన్నాయి కూడా, అవి ప్రోగ్రెసివ్గా అంటే పాజిటివ్గా అనుకూల దిశగా ప్రయాణం చేస్తాయి. ఈ విషయాలన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ మాసంలో చేసుకోవాల్సిన పరిహారాల్లో ముఖ్యంగా గణపతి ఆరాధన స్టూడెంట్స్కి చెప్తున్నాను. ఎస్పెషల్లీ కాన్సన్ట్రేషన్ బాగా పే చేయాలని చెప్పాను. స్టూడెంట్స్ అంటే అందరూ అండి, పిహెచ్డి చేసేవాళ్ళు కూడా స్టూడెంట్సే, ఏజ్తో ఏమీ సంబంధం లేదు. ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళందరూ కూడా స్టూడెంట్సే. ఇంకా బెటర్ నాలెడ్జ్ గెయిన్ చేయాలనుకుంటున్న వాళ్ళందరూ కూడా స్టూడెంట్సే. ఇంకా స్టిల్ వాంట్ టు గెయిన్ మోర్ నాలెడ్జ్ వాళ్ళందరూ కూడా స్టూడెంట్స్. వీళ్ళందరికీ కూడా, అందరికీ, రైతులకి, ఎంప్లాయీస్కి, గృహిణులకి, అందరికీ గణపతి ఆరాధన చేస్తే చాలా మంచిది. సో గణపతి దగ్గర ఇట్లా చెవులు రెండు పట్టుకోండి, ఇట్లా 11 గుంజీలు తీస్తే మంచిది. అండ్ గణపతి ఆరాధన చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెట్టి కొబ్బరి నూనెతో దీపం పెట్టి పూజ చేయండి. చాలా అబ్స్ట్రక్షన్స్ ఏవైతే ఉంటే అవన్నీ కూడా తగ్గిపోతాయి. ఎందుకంటే గత 1-2 మంత్స్ నుంచే పాజిటివిటీ పెరిగింది తులారాశి వారి, కాబట్టి కంటిన్యూ అయితే అవుతుంది. పాజిటివిటీ అనేది ఇంప్రూవ్మెంట్లోనే ఉంది ప్రజెంట్. సో ఎవరు కూడా డిస్కరేజ్ అవ్వద్దు. అంటే మ్యారేజ్ అలయన్స్ ఇంకా సెట్ కావట్లేదు, లేకపోతే ఒక ఫిక్స్డ్ అసెట్ కొనుక్కోవాలనుకున్నాం, ఇంకా మాకేమీ సెట్ కావట్లేదు, ఏంటండి బాగుందన్నారు నవంబర్ నుంచి బాగుందన్నారంటే, పాజిటివ్ వేలో ట్రావెల్ అవుతున్నాం కదా,
సో పాజిటివ్ వేలో ట్రావెల్ అవ్వడం ఇంపార్టెంట్. రిజల్ట్ ఆటోమేటిక్గా అక్కడ ఉన్న ప్లానెటరీ ట్రాన్సిట్స్ బట్టి ఒక్కొక్క మంత్ రిజల్ట్స్ అనేవి ఒకలా ఉంటూ ఉంటాయి కదా. సో కాబట్టి పరిహారాలు చేసుకోండి. ఇక డేట్స్ వైజ్ చూద్దాం ఎలా ఉందో. ఇక ఫిబ్రవరి 1st, 2nd డేట్స్ మేజర్ డిసిషన్స్ ఏం తీసుకోవద్దు, వేళకు తిని విశ్రాంతిగా ఉండండి, దైవారాధనలో గడపండి 1st, 2nd ఫిబ్రవరి. ఇంకా 3rd, 4th, 5th, 6th, 7th, 8th, 9th, 10th, 11th, 12th డేట్స్ వరకు, అంటే ఆల్మోస్ట్ ఎంత 3rd నుంచి 12th డేట్ వరకు పాజిటివ్ డిసిషన్స్, పాజిటివ్ ఎన్విరాన్మెంట్, డివైన్ పవర్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఎంతవరకు మనకి 12th తారీఖు వరకు 1st నుంచి పాజిటివ్ డేట్స్ కనబడుతున్నాయి తులారాశి వారికి. ఓకే, తర్వాత 13, 14 ఈ డేట్స్లో కొంచెం వేళకు తిని విశ్రాంతిగా ఉండండి, మేజర్ డిసిషన్స్ ఏం తీసుకోవద్దు 13, 14 డేట్స్లో. ఇంకా 15, 16 చాలా గెట్ టుగెదర్స్ ఉంటాయి, బంధుమిత్రులతో కలుస్తారు, అండ్ హెల్త్ కండిషన్స్ కూడా బాగుంటాయని చెప్పుకున్నాం కాబట్టి ఎక్కడి నుంచో ఒక స్ట్రెంగ్త్ వస్తుందన్నమాట, పాజిటివ్ స్ట్రెంగ్త్, డివైన్ పవర్ అన్నది. 15, 16 డేట్స్ చాలా పాజిటివ్గా ఉంటాయి. తర్వాత 17, 18 ఈ డేట్స్ మళ్ళీ వేళకు తిని విశ్రాంతిగా ఉండండి, 19, 20, 21, 22, 23, 24, 25, 26 ఆల్మోస్ట్ మళ్ళీ డేట్స్ అన్నీ కూడా 26 వరకు పాజిటివ్గా ఉన్నాయి. తర్వాత 27, 28 డేట్స్ కొంచెం మళ్ళీ వేళకు తిని విశ్రాంతిగా ఉండండి, 29 డేట్ మళ్ళీ పాజిటివ్గా ఉంది తులారాశి వారికి. పెద్ద కాంప్లికేషన్స్ లేవండి ఈ మంత్లో, ఎవ్రీథింగ్ పాజిటివ్గా ఉంది, పాజిటివ్ వేలో మూమెంట్ ఉంది తులారాశి వారికి కాబట్టి బాగుంది. స్వస్తి.